ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ పంపిణీ ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. లడ్డూ ప్రసాదం కోసం ఉదయం నుంచే బార్లు తీరిన భక్తులు అందిన కాడికి లడ్డూని తీసుకెళ్లారు. పదకొండు రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడి జలప్రవేశం తర్వాత మహాప్రసాదాన్ని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. దీంతో ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు మహాప్రసాదం కోసం క్యూ కట్టారు. ఉదయం 10 గంటల సమయంలో ప్రసాదం పంపిణీ ప్రారంభం కాగానే భక్తులు ఒక్కసారిగా క్రమం తప్పారు. దీంతో తోపులాడు జరిగింది. ఒకనొక దశలో భక్తులను అదుపు చేయడం పోలీసుల వల్ల కాలేదు. మరోవైపు భక్తులతో పోటీ పడి మరీ పోలీసులు లడ్డూను అందిన కాడికి తీసుకెళ్లారు.